యాక్షన్. సినిమా రిలీజ్ ముందు మీరు ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్స్ లో కానీ వీటిలో చూసే ఉంటారు పోస్ట్, మేబీ సినిమా కలికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా హిట్ అవుతుందో మేము చూస్తామని జనసేన వాళ్ళు పోస్ట్ పెట్టారు. ఇవన్నీ మీకు భయమే లేదా? భయమే ఉంటుందండి. అంటే బేసికలీ సి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ చూడకపోవచ్చు సినిమాని, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్ ఇట్ విల్ వర్క్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నమాట. ఇఫ్ యూ ఎనీ ఫిల్మ్ మేకర్ ఒక హానెస్ట్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ సినిమా నేను చేయడం వల్ల నాకు ఇంత డబ్బులు వచ్చేస్తాయి, ఈ సినిమా చేయడం వల్ల నేను ఇంత పెద్ద రెమ్యునరేషన్ వచ్చి డైరెక్టర్ అయిపోతాను, ఈ టైప్ ఆలోచించకుండా ఇఫ్ యూ హ్యావ్ అ స్టోరీ అండ్ ఇఫ్ యూ టెల్ ఇట్ హానెస్ట్లీ, స్టోరీ దట్ పీపుల్ వుడ్ వాంట్ టు వాచ్. ఐఎమ్ నాట్ సేయింగ్ హానెస్ట్గా ఏదో ఒక చెల్లి చెత్త సినిమా తీయకూ, అంటే చెత్త అంటే ఎవరికి ఇష్టం లేని సబ్జెక్ట్ నువ్వు చేయకూడదు. సో జనాలు చూడాలనుకునేది హానెస్ట్గా అటెంప్ట్ చేస్తే కనుక ఆల్వేస్ వర్క్స్. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నాకు కూడా నేను చదువుకునే రోజుల్లో నా రూమ్లో పెద్ద పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఉండేది, చాలా పెద్దది. సో ఐ యూస్ టు లవ్ హిస్ ఫిల్మ్స్. నేను కూడా ఏమంటారు పేపర్స్ అయ్యి కొనుక్కుని వెళ్ళి ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఐ యూస్ టు బి లైక్ బిగ్ ఫ్యాన్ అన్నమాట. కల్కి ఖుషి సినిమా ఇన్స్టాల్ చేసిన నాకే తెలియదు, ప్యాంట్ కొనుక్కున్నాను, బాలు ప్యాంట్ కొనుక్కున్నాను. సో బాలు పోస్టర్ ఉండేది నాట మా ఇంట్లో అన్నమాట. సో ఐ యూస్ టు బి మ్యాడ్ అబౌట్ హిస్ మ్యాన్నరిజమ్స్ అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి, ఖుషి కానీ మూవీస్ అన్నీ కూడా. సో అండ్ గబ్బర్ సింగ్ ఐ రియలీ లవ్డ్. సో సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటేనండి, అంటే ఒక సెట్ ఒక పర్టికులర్ యాక్టర్తో మనం వర్క్ చేస్తూ ఉంటే వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్ మనల్ని హేట్ చేయడం అదంతా నడుస్తూ ఉంటుంది. నాకు నాకు అరే నేను కూడా ఫ్యాన్ అయ్యి అనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మేము సినిమాలో కూడా ఏది ఎవరిని ఇబ్బంది పెట్టాలో ఎప్పుడు ఏం చేయను. సో ఇట్స్ బేసిక్లీ టు మేక్ ఆడియన్స్ హ్యాపీ. End of the day, we want to entertain people. So, and tell a nice story.